ఎలక్షన్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. ఎన్టీ రామారావు గారి మీద అభిమానం కొరకు మీరు నేను చాలా మంది గతంలో తెలుగుదేశం పార్టీ వీడి భారతీయ జనతా పార్టీలో చేరినా వివిధ రాజకీయ పార్టీలో చేరినా కూడా చేరిన వాళ్ళందరి గురించి మీకు తెలుసు. ఆ రకంగా చాలా మంది మన వాళ్ళ సుమారు నా ఏజ్ గ్రూప్ వల్ల నా వయసు గ్రూప్ వల్ల రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ రకంగా వస్తూ 94-95లో జరిగినటువంటి పరిణామాలు కానీ ఒక్కసారి మొదలుపెట్టినట్లయితే, అంతకుముందు నేను వరంగల్ జిల్లాలో చాలా ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ పదవులు అనుభవించిపోయినప్పటికీ కూడా పార్టీ పని అంటే రాత్రులు బాగులు పనిచేసి ఇక్కడ మా జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేదిక పైన కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి 94-95ని చూసినట్లయితే ఆ రోజు జరిగిన పరిణామాల్లో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడి వారితోని మన రాజకీయ ప్రయాణం సాగటం జరిగింది. ఆ విధంగా జరిగిన ప్రయాణంలో 2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు 2004 నుంచి 2014 జూన్ 8వ తారీఖు వరకు మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నేను ఏ అధికార పదవి అనుభవించినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చిందో ప్రతిపక్షంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ బంగ్లాలో రాజీనామా చేసిన క్షణం నుంచి 2014 జూన్ 8వ తారీఖు నాడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే వరకు వారికి వెన్నంటి ఉన్నాను, వారు ముందు నడిస్తే వారి వెనుక నేను నడిచాను. సుఖాల్లో లేనప్పటికీ కష్టాల్లో నేను వెన్నంటి ఉన్నాను. నాతో పాటు మీలాంటి సోదరులు ఇలాంటి సోదరుని మనలు ఎంతో అడుగులు అడుగులేసి 10 సంవత్సరాలు మనం కష్టపడ్డాం, పాదయాత్రలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తా రోకలు చేశాం, రైలు రోకలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం ఆ 10 సంవత్సరాల కాలంలో. కానీ నిలబడింది ఎవరయ్యా అంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ళు తప్ప ఇంకొకరు కాదు అని చెప్పేసి కూడా నేను మరొకసారి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నిలబడింది 80% తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్ళు ఆ ఉద్యమ స్ఫూర్తి ఉండదు. కాబట్టి అప్పుడు పార్టీ కార్యాలయం హైదరాబాద్లో ఉంది, చంద్రబాబు గారి నివాసం హైదరాబాద్లో ఉంది. కాబట్టి వారు ఉదయం లేస్తే వారి వెనకాల మీరు అందరం మనం అందరం కలిసి తిరిగాం. మీకు ఒక చిన్న ఉదాహరణ, బాబ్లీలో ఎంతమంది ఈపులు పలిగినాయో మీ అందరికీ తెలుసు. అది తెలంగాణ తమ్ముళ్ళు ఈపులే పలిగినే తప్ప ఆంధ్రప్రదేశ్ తమ్ముళ్ళు ఈపులు పలగలేదు. ఆ రోజు వాళ్ళు లేరు, అది వేరు విషయం. ఆ రకమైన ప్రయాణంలో 2014లో అధికారం రావడానికి నేను కూడా ఈ పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో నన్ను ఇన్ఛార్జిగా చేసినా కూడా 90% ఫలితాలు తీసుకొచ్చాయని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. అది నాయకుడు గొప్పతనం, పార్టీ గొప్పతనం తప్ప నా గొప్పతనం అని కాదు నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక మామూలు కార్యకర్తని, ఒక సామాన్య కార్యకర్తని, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చే బిడ్డను తప్ప రాజకీయ కుటుంబంలో నుంచి రాలేదు, వ్యాపార కుటుంబంలో నుంచి కాదు, దొరల కుటుంబంలో నుంచి రాలేదు, భూస్వామి బిడ్డను కాదని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అటువంటి వారిని 30-35 సంవత్సరాలు అంచెలంచెలుగా ఒక్కొక్క మట్టి ఎక్కించుకుంటూ మరి 2014లో చంద్రబాబు నాయుడు గారికి నన్ను పార్లమెంటు పంపడం జరిగింది. పాదయాత్రలో నేను పడ్డ కష్టాలు కూడా మీరు చూశారు. నేను ఒక్కనే కాదు, వేలాది మంది తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎక్కడైతే హిందూపురంలో ఉంచి ప్రయాణం మొదలెడితే మళ్ళీ విశాఖపట్నంతో పోయే వరకు వేలాది మంది వెళ్ళంటే మనం అంతా ముందుకు నడిచాము. ఎందుకు ఈ చరిత్ర చెప్పాల్సి వస్తుందంటే తమ్ముళ్ళు, చాలా మందికి ఒక అనుమానం ఉంది ఎందుకు మీరు పార్టీ మారవలసి వస్తుందని చెప్పడానికి. దానికి కారణాలే నేను ఆ విధంగా రాబోతా ఉన్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఉంటే మహబూబ్నగర్ జిల్లాలో మన పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది, మహబూబ్నగర్ జిల్లా దాటి మనం తెలంగాణలకు అడుగు పెట్టగలుగుతామనే సందేహం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేలాది మందిగా వచ్చేసి అండగా నిలబడి మనకు తోడుగా మందకృష్ణ గారికి సైన్యం, ఎంఆర్పిఎస్ఎల్ ఒక సైన్యం కూడా మనకు అండగా నిలబడి నడిపించిన సంగతి మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. కష్టకాలంలో ఎవరైతే అండగా నిలబడతారో, ఎవరైతే నీడగా నిలబడతారో వాళ్ళని మర్చిపోవటం ధర్మం కాదు. అందుకే నేను ఈరోజు ఈ క్షణంలో మందకృష్ణ బాలిక గారి పేరు, ఎంఆర్పిఎస్ సోదర సోదరుల పేరు చెప్పాల్సి వచ్చిందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎంఆర్పిఎస్ సోదరులు కూడా ఇద్దరు ముగ్గురు ఆ రోజు పాదయాత్ర సందర్భంలో యాక్సిడెంట్లో ఆ తమ్ముళ్ళు
ఆ హరిజన తమ్ములు కూడా చనిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ వల్ల. అది మేము ఎప్పుడు మర్చిపోలేను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకమైన సాగిన మన ప్రయాణంలో 2014లో మీరు మేము అందరం కలిసేసి చంద్రబాబు నాయుడు గారిని అధికారం తీసుకొచ్చేటప్పుడు కీలక పాత్ర పోషించేసి ఈ సందర్భంలో రాష్ట్రం రెండుగా విడిపోవడం జరిగిందనే విషయం మన అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగింది ఏమండి? తెలంగాణ రాష్ట్రం ఇటొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. మీరు మేము అందరం అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటరు మహాశయులు కనికరించారు, ఆశీర్వదించారు, విజయం సాధించి ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక్కసారి మీ అందరి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను ఈ గత చరిత్ర చెప్పుకుంటా వచ్చాను. 2014 తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏర్పడి అక్కడ వారు పూర్తిగా ఆ పనిలో చాలా విశ్రాంతి లేకుండా ప్రజల కోసం కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్లో వారి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్లే మీకు చెప్పేసి నేను ముగిస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రోజు రోజుకి తెలంగాణ రాష్ట్ర శాఖ పనితీరు ఎటుపోతా ఉందనేది మీరు ఒకసారి మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కార్యకర్తల కోసం కానీ తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల కోసం కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల్లో కానీ ఒక దీపక్ రెడ్డి అని ఒక పిల్లవాడు ఉన్నాడు ఇక్కడెక్కడో మీ అందరికీ తెలుసు దీపక్ రెడ్డి. 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉంటే ఒక దీపక్ రెడ్డి లాంటి కార్యకర్తకి నాలాంటి వాడు ఒక కార్పొరేటర్ సీపీపీ లేని పరిస్థితిలో తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర శాఖ ఉందనే విషయం మీ ముందు పెడతామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఒక మత్స్సుకు ఒక ఉదాహరణ మాత్రమే అదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సరే, గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరిగినాయో ఎందుకు జరిగినాయో మీకు నాకు అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగిన పరిణామాలను తీసుకుంటే తెలంగాణ తెలుగుదేశం శాఖ ఒక పనితీరు విధానం కనుక చూసినట్లయితే అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించాలా లేకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా దీన్ని అసలు రద్దు చేయాలా అనే పరిస్థితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముందుకు జరగడం జరిగింది. నేను పలు సందర్భాల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించాను, ఏం చేస్తున్నారు మీరు, భవిష్యత్తు ఏంటి, మీ ప్రణాళిక ఏంటి, కానీ చెబితే వినే నాదులు లేడు, ఆలకించే నాదులు లేడు. ఒకటి రెండు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దిష్టి తీసుకుపోయాను, కానీ ఆయన విశ్రాంతి లేని పోరాటం అక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇంకా వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టవద్దు కదా అని పలు సందర్భాల్లో ఇట్లాంటి సోదరి మనల ముందు కానీ పార్టీ ఆఫీసులో మనం అందరం మీ అందరికీ తెలుసు ఏ రకంగా నేను వాళ్ళ మీద గొడవ పడటం జరిగిందో. ఈలోపు శాసనసభ ఎన్నికలు వచ్చాయి మీకు తెలుసు, 6 నెలల క్రితం శాసనసభ ఎన్నికలు వచ్చాయి. శాసన 119 స్థానాలు ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో పోటీ చేయడం జరిగిందనేది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు 13 స్థానాల్లో పోటీ చేసేయొచ్చు? తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసంతో, నాయకుడి మీద నమ్మకంతో రాజకీయాల్లోకి రావాలి, ఉన్న ఉద్యోగాలు పెట్టుకోని కానీ పోరాట ప్రక్రియలో పనిచేసినటువంటి శోభమ్మ ఇక్కడే ఉంది, శోభారాణి గారు మరి ఆలేరు నుంచి ఆమె 15 సంవత్సరాల క్రితం తెలుగుదేశంలో పార్టీ చేసింది, సాయుధ పోరాటంలో పనిచేసింది. 2019లోకి వచ్చేవరకు కనీసం ఆ తల్లికి పోటీ చేసే అర్హత కూడా లేదు. ఆ 15 సంవత్సరాల నుంచే పోటీ చేసిన శోభమ్మకి ఏమండి న్యాయం, ఇది ఎక్కడిదని చెప్పేసి నేను అడగటానికి ప్రయత్నం చేశాను. అదే మాదిరి ఇంకో చెల్లుంది, సూర్యాపేట చెల్లెమ్మ రజనీ కుమారి, 2004లో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చింది ఈ అమ్మాయి. ఆ రోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయితో పనిచేసిన వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్లు అయ్యి కలెక్టర్లు అయ్యారు. అటువంటి ఆడబిడ్డను తీసుకొచ్చేసి 2019 ఎన్నికల్లో పోటీ చేయమంటే లేదు లేదు మీకు పోటీ చేసే అర్హత లేదు, మీరు పక్కకుండా చెప్పేసి పక్కకు చెప్పేశారు. తెలంగాణలో ఉన్న 6 జిల్లాల్లో మీరు చూడండి, నల్గొండ, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లాంటి 6 జిల్లాల్లో ఒకే ఒక్క స్థానానికి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. నేను ఇదేమండి ఇదే ఇవన్యాయం చేస్తూ ఉన్నారు, మీరు 13 సీట్లకు ఎందుకు పరిమితం అవుతూ ఉన్నారని నేను పలు సందర్భాల్లో ప్రశ్నిస్తే వినే పరిస్థితి కనపడలేదు. మీలో చాలా మందికి తెలుసు ఇదే వేదిక ఇదే మైదానంలో 1.5 సంవత్సరాల క్రితం జరిగిన మన మహానాడు వేడుకల్లో నేను ఒకటే మాట చెప్పాను, జెండా పట్టుకున్న తమ్ముళ్ళకి మీరు గౌరవించండి, వాళ్ళని విశ్వసించండి, డబ్బులు ఇన్నా లేకపోయినా జెండా మోసిన వాళ్ళకి పోటీ చేయండి అని చెప్పేసి నేను ఇక్కడ ఇదే సందర్భంగా ఇదే వేదిక నుంచి కూడా నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది.
అప్పటి నుంచే నా మీద ఒక అభిప్రాయం పెట్టుకున్నారు వీళ్ళు. కార్యకర్తల కోసం పనిచేసే వాళ్ళ అవసరం లేదు, కార్యకర్తల కోసం పోరాటం చేసే వాళ్ళ అవసరం లేదని ఒక ప్రక్రియతో 2019లో దారుణంగా 13 సీట్లకి వాళ్ళు నిర్ణయించుకున్నారంటే నన్ను నేను ఏమి చెప్పాలి, ఎంత బాధేస్తుంది. ఆ సందర్భంలో జరిగిన మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు, శాసనసభలు 13